కనిపించే దేవత, కరుణించే మాత, సద్గురు మహాయోగిని రాజ్యలక్ష్మీదేవి బహదూర్ జీవిత చరిత్ర. యోగమనగా జీవాత్మను పరమాత్మలో లయం చెయ్యడం. యోగం పరమార్థమే సమాధి. ప్రాణం ఉండగానే జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావడమే యోగ. కేవలం ఆసనాలే కాదు, శ్వాసపై దృష్టి, ధ్యానం కూడా భాగాలే. శ్వాసను నియంత్రిస్తూ, శరీర కదలికల్ని సమన్వయం చేస్తూ, మనసును ప్రకాశం చేసేదే యోగా. యోగా అత్యంత పురాతనమైనది. యోగ మహర్షి పతంజలి మనకందించిన అపురూప కానుక అష్టాంగ యోగా. అంటే యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం, ధ్యానం, సమాధి. యోగాలో అత్యున్నత స్థితి సమాధి. శారీరక మానసిక సమతుల్యాన్ని సాధించి జీవాత్మను పరమాత్మను సమైక్యం చేయడం ద్వారా పొందే అనిర్వచనీయమైన భావనే సమాధి. ఇది సాధించిన వారు యోగులు. సమాధి స్థితి పొందడానికి ఎందరో సాధన చేసి దివ్య శక్తులను పొంది శిష్యులకు ప్రసాదించి అమరత్వము పొంది సజీవులుగా నిలిచారు. అలాంటి సద్గురు మహాయోగినే ఎస్ఆర్వై రాజ్యలక్ష్మీదేవి బహదూర్. సమాధి స్థితికి అనేక విధాలుగా చేరుకోవచ్చు. దానిలో ఒక భాగం అష్టాంగ యోగా. ఏ ఏ ధర్మాలు ఎన్ని విధాలుగా చెప్పినా, ఏ ఏ మతాలు ఎన్ని రకాలుగా చెప్పినా, భగవంతుని సాన్నిధ్యం పొందడమే పతంజలి యోగా. మన జీవన కార్యాల్ని ఆచరిస్తూ అష్టాంగ యోగాలో ప్రావీణ్యం సంపాదించి సమాధిస్థితిని చేరాలని నిర్ణయించుకోవడమే ముఖ్యం. అలా నిర్ణయం తీసుకున్నవారే సద్గురు మహాయోగిని రాజ్యలక్ష్మి బహదూర్. సమాధిస్థితికి చేరడానికి ఎన్నో జన్మలు పడుతుంది. ఎన్నో జన్మలెత్తినా సాధ్యం కాని సమాధిస్థితికి కేవలం చూపులతోగాని, స్పర్శతోగాని, హస్తమస్తక సంయోగంతోగాని అతి తక్కువ సమయంలో చేరాలంటే గురువుల బోధనలు, దీవెనలు అత్యవసరం. శిష్యుల ప్రారంధాన్ని గురువులు స్వీకరించి వాటిని తను యోగశక్తితో భస్మం చేసి శిష్యులకు సమాధిస్థితి ప్రసాదించడమే గురుతత్వం. ఇలా అనేక మంది గురువులు సమాధిస్థితిని అందుకోవాలని తపించే సాధకులకు ఆ స్థితిని అందుకునేలా చేసి సద్గురుతత్వులుగా నిలిచారు. ఇటువంటి సద్గురుతత్వానికి ప్రతీక, ప్రతిబింబం సద్గురు మహాయోగిని రాజ్యలక్ష్మీదేవి బహదూర్. తన జీవితకాలం యోగ సాధన చేస్తూ, దానిని ప్రచారం చేస్తూ, శిష్యులకు నేర్పిస్తూ ఎన్నో దివ్య శక్తులను పొందిన తాను ఒక గృహిణిగా, ఒక ఇల్లాలిగా, ఒక కుమారుడికి తల్లిగా నిత్య కుటుంబ ఆచారాలు, ప్రమాణాలను పాటిస్తూనే యోగినిగా మారిన మహామనిషి రాజ్యలక్ష్మీదేవి. ఇది కృష్ణా జిల్లాలో ప్రముఖమైనదిగా పిలువబడే పట్నం మచిలీపట్నం. ఇది రాజా యార్లగడ్డ రాజ్యలక్ష్మీదేవి బహదూర్ గారి పుట్టినిల్లు. ఇది శ్రీమంత్ రాజా యార్లగడ్డ వంశవృక్షం. దేవరకొండ సంస్థాన పాలకులు బహుచతురులు.
పరిపాలనా దక్షుడు. దేవరకొండ సంస్థాన పాలకులు యార్లగడ్డ వంశీయులు. వారితో వియ్యమందినవారు వాసిరెడ్డి వంశస్థులు. అధిక వైశాఖ బహుళ నవమి సోమవారం 7/5/1934 జన్మించారు అమ్మవారు. శ్రీమంత్ రాజా యార్లగడ్డ రాజ్యలక్ష్మీదేవి గారికి ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. పెద్దక్కయ్య గారు కీర్తిశేషులు కోమలాంబ వల్లిక గారు. రెండో అక్కగారు భక్తప్రియాదేవి. అమ్మగారి తమ్ముడు శ్రీమంత్ రాజా యార్లగడ్డ గోపాల్ భాస్కర్ వెంకట రామలింగ ప్రసాద్. రాజ్యలక్ష్మిగారు హిందూ కళాశాలలో బిఎస్సీ పట్టా పుచ్చుకున్నారు. రాజ్యలక్ష్మిగారు బిఎస్సీలో తమ తరగతిలో అందరికంటే సర్వప్రథమురాలుగా ఉత్తీర్ణులయ్యారు. అంతేకాక సంగీతం, నృత్యకళల్లో కళాప్రావీణ్యం కూడా ఉండేది. కాలేజీలో జరిగే నృత్య పోటీల్లో ఆమె అప్పట్లో ప్రథమ బహుమతి ఖచ్చితంగా సంపాదించుకునేవారు. అప్పుడు ఆమెకు శ్రీరామకృష్ణ కథామృతం పుస్తకం బహుమతిగా లభించింది. ఈ పుస్తకం రాజ్యలక్ష్మీదేవి గారి జీవితాన్ని సమూలంగా మార్చేసింది. రాజ్యలక్ష్మీదేవి గారి మనసు యోగము, ధ్యానముల వైపు మరలింది. ఆత్మవిచారం చేయసాగారు. నిజానికి ఈ శరీరం మన కోరికల్ని తీర్చుటకు భగవంతునిచే నిర్మించబడిన ఒక యంత్రము వంటిది. జీవుని భౌతిక కోరికల వలన, సుఖదుఖాల కోసం మనిషి అనేక క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వస్తుందని ఆమె ఆలోచించారు. ఏ జీవుడైతే శరీర కార్యాలకు అతీతుడని అతని దివ్యస్థితిని కాంచగలుగుతారో వారే నిజమైన తత్వదర్శులు అన్న నిజం అమ్మ రాజ్యలక్ష్మీదేవి గారికి పిన్న వయసులోనే బోధపడింది. ఈ విషయాలన్నీ ఆమెకు మహనీయుల జీవిత చరిత్రలు, అద్వైత కథలు చదవడంతో తెలిసివచ్చాయి. ఆమె రామకృష్ణ గారి ఆశ్రమంలో చేరాలని, వారి ఆశ్రమానికి ఉత్తరం కూడా రాశారు. కాని ఆశ్రమం వారు తమ ఆశ్రమంలో మహిళలకి ప్రవేశం లేదు అని చెప్పడంతో ఆమె ఓ రకమైన వైరాగ్యంలో పడ్డారు. రాజ్యలక్ష్మీదేవి గారి అమ్మా నాన్నలు లలితోపాసకులు కనుక చిన్నప్పటినుంచి సనాతన ధార్మిక నిష్ఠ, ధ్యానం రాజ్యలక్ష్మీదేవి గారికి అలవడినవి. రాజ్యలక్ష్మీదేవి గారు బిఎస్సీ తరువాత రసాయన శాస్త్రంలో ఎంఎస్సీ పాసై కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేశారు. ఇంకా పై చదువుల కోసం విదేశాలకు పంపాలని అమ్మా నాన్నల ధ్యేయం. విదేశాలకు పంపే సమయానికి రాజ్యలక్ష్మీదేవి గారు శ్రీరామకృష్ణ కథామృతం పుస్తకాన్ని మరలా మరలా చదివి ఏదో సాధించి మానవాళిని దివ్యత్వం వైపు మళ్లించే ప్రయత్నం చెయ్యాలని నిర్ణయం చేసుకున్నారు. విదేశీయాత్ర రద్దయింది. రాజ్యలక్ష్మీదేవి గారి కోరిక దినదినం బలపడుతున్న దశలో మచిలీపట్నానికి ఒక మహాత్ముడొచ్చారు. ఆయనే ప్రయాగవాసి ములఖ రాజాజీ మహాప్రభూజీ. ఈయన శ్రీ జగత్ప్రసిద్ధులైన శ్రీ రామ్లాల్ ప్రభువుల 18 శిష్యులలో ఒకరు. శ్రీరామ్లాల్ ప్రభు దివ్యాత్మస్వరూపుడైన శ్రీ విశ్వేశ్వర మహాప్రభూజీకి ప్రియతమ శిష్యుడు. విశ్వేశ్వర మహాప్రభూజీ అంటే జగత్ప్రసిద్ధులైన సిద్ధుల కుంతలీన శక్తికి తేజరూపం. హిమాలయాల్లో ఏళ్లకేళ్లు తపస్సు చేసుకుంటూ యోగులుగా, సిద్ధులుగా ఉన్న మహర్షుల కుండలీన శక్తిని సమీకృతం చేసి ఏకీకృతం చేస్తే వచ్చే దివ్య తేజస్సు విశ్వేశ్వర మహాప్రభూజీ ఆత్మ. ఈయన అవతార స్వరూపమే శ్రీ రామ్లాల్ ప్రభువులు. వారి ప్రియ 18 శిష్యులలో ఒకరు శ్రీ ములఖ్ రాజాజీ మహాప్రభూజీ. బందరుకు శ్రీ ములఖ్ రాజాజీ మహాప్రభూజీ వస్తున్నారన్న విషయం రాజ్యలక్ష్మీదేవి గారి మేనమామ రామనాథం గారు వచ్చి చెప్పడం జరిగింది. రాజ్యలక్ష్మీదేవి గారు మహాప్రభువుల గురువుల దర్శనం చేసుకున్నారు. ఆయనే తనకు నిజమైన గురువని నమ్మారు. ఆమె మనసు తెలుసుకున్న మహారాజ్ శక్తిపాతాన్నిచ్చి హస్తమస్తక సంయోగంతో శక్తిపాతం చేశారు. ఆమె ప్రతిదినం 2 పూటలు 2.5 గంటలు ధ్యానం చేసేవారు. ఒకనాడు ఆమె గురువుల సన్నిధిలో ధ్యానంలో ఉండగా మహారాజ్ ఆమె అర్హతలను గుర్తించి ఆమె కూడా భవిష్యత్తులో తమసాటివారే అవుతారని, విశ్వేశ్వర ప్రభూజీ
రామ్లాల్ ప్రభుజీని తనతో పాటు సద్గురు రాజ్యలక్ష్మీదేవి గారు కూడా ఒకటే అంశగల వారని నిర్ధారించుకుని ఆమెకు హస్తమస్తక సంయోగంతో శక్తిపాతం చేసి దివ్యశక్తిని ప్రసాదించి మహిమలనిచ్చారు. ఆనాటి నుండి రాజ్యలక్ష్మిగారి జీవితం మారిపోయింది. ఆమె ప్రతిదినం 24 గంటలు ఇదిగో ఈ గదిలో, అది చీకటి గదిలో, జ్ఞాన సమాధిలో ఉండేవారు. ఒకనాడు ఆమెకు దివ్యజ్యోతి దర్శనమయ్యింది. ఇదే గదిలో గురువులను, భగవంతుణ్ణి దర్శించగలిగింది. సూర్యచంద్రమండలాలు ఆమెకు కనిపించాయి. ధ్యానంలోనే అన్ని రకాల ఆసనాలు, ప్రాణాయామాలు అప్రయత్నంగా ఆమె సొంతమయ్యాయి. కుండలినీ శక్తి మేల్కొంది. షట్చక్ర సిద్ధి, సహజ ఖేచరీ సిద్ధి ఆమె సొంతమయ్యాయి. రాజ్యలక్ష్మీదేవిగారు పద్మాసనంలో ఉండగా నిరాలంబముగా పైకి లేవడం జరిగింది. రాత్రి పగలు, రోజుకు 24 గంటలు ఆమె పద్మాసనంలో ఉండగలిగేవారు. క్రమంగా నిర్వికల్ప సమాధి కలిగి ఆకలిదప్పులు ఆమెకు కలగడం ఆగిపోయాయి. ఈ స్థితిలో ఆమె 8 ఏండ్లు ఇదే గదిలో చీకటిలో ఏకాంతంగా ఉన్నారు. శ్రీ రాజ్యలక్ష్మీదేవి 2వ అక్కయ్యగారు శ్రీమతి భక్తప్రియాదేవి ఏమంటున్నారో చూద్దాం. ధైర్యవసరాలు మంచిగా, కానీ తను అనుకునేదే అవ్వాలని అనుకుంటూ ఉండేది. ఏమి దీక్ష తీసుకునేటప్పటికల్లా కుండల్ని జాగరణ అయిపోయి, షట్చక్ర దర్శనం అయిపోయి, సహస్రారంలోకి వెళ్ళిపోయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇంకా అప్పటి నుంచి తను ఎవరితో మాట్లాడకుండా ఒక పర్టిక్యులర్ రూమ్, మీరు మచిలీపట్నంలో చూసే ఉంటారు, ఆ రూమ్లో పద్మాసనంలో కూర్చొని ఏకధాటిగా ఉండేది. ఆ స్థితిలో ఎవరితోనూ మాట్లాడేది కాదు, ఏ ఆహారం తీసుకునేది కాదు. అలా ఆ రూమ్లో చాలా ఏళ్ళ వరకు ఉండిపోయింది. మహారాణిగా పుట్టిన అమ్మాయి చదువులో మొదటి తరగతిలో ఉత్తీర్ణురాలై విదేశాలకు చదువుకోవడానికి పంపాల్సిన అమ్మాయి రాజ్యలక్ష్మి చీకటి గదిలో అలా ఆకలిదప్పులు వదిలి నిర్వికారంగా, నిశ్చలంగా, ఒంటరిగా రాత్రి పగలు అదే గదిలో ఉండిపోయేసరికి రాజ్యలక్ష్మీదేవి అమ్మ, ఆప్తులు చాలా బాధపడ్డారు. ఎవరెన్ని విధాలుగా చెప్పినా ఎవరి మాటను ఆమె ఆలకించడం లేదు. ఎవరినీ కన్నెత్తి చూడడం లేదు, పలకరించడం లేదు, ఒక నవ్వు లేదు. రాజ్యలక్ష్మీదేవి గారు ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకుంటుంటే ఆ శబ్దం పెద్ద పాము బొసలు కొడుతున్నట్టుగా ఉంది. కళ్ళు మూసుకొని పద్మాసనంలో, శీర్షాసనంలో యోగాసనాలు చేస్తూ పోవడమే జరిగిపోతుంటే రాజ్యలక్ష్మీదేవి గారి అమ్మగారు కలవరపడ్డారు. ఈ విషయం బందరులో, అదేవిధంగా బందరు చుట్టుపక్కల గ్రామాలకు తెలిసిపోయింది. చాలామంది ఆమెను చూడడానికి తండోపతండాలుగా వచ్చేవారు. బయట నుంచే పూజలు, భజనలు చేసేవారు. రాజ్యలక్ష్మీదేవి గారి దర్శనం కోసం రోజుల తరబడి నిరీక్షిస్తూ బయటే ఉండేవారు. ఆ ఒత్తిడికి తట్టుకోలేక జనానికి రాజ్యలక్ష్మీదేవి గారిని బయట ఉన్న కిటికీ గుండా దర్శనం కలుగజేసేవారు. దేవీ కనకదుర్గమ్మ అంటూ పాటలు పాడేవారు. ఆమె గదిలో ఉన్నప్పుడు తమ పిన్నమ్మగారి పరిస్థితి ఎలా ఉండేదో వివరిస్తున్నారు రాజ్యలక్ష్మీదేవి గారి అక్కయ్య, కీర్తిశేషులు, కోమలాంబా వల్లిక గారి పుత్రులు శ్రీ భూపాల్ ప్రసాద్ గారు. రాజ్యలక్ష్మీదేవి గారు మా పిన్నమ్మగారు, అంటే మా అమ్మగారి 2వ చెల్లెలు. యోగిని ఇది వచ్చేటప్పటికి ఏమైందంటే, బందరు మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఆమె చాలా సరదాగా ఉండేవారు. మాకు బందరు ఆమె కోసం వెళ్ళాలనిపించేదండి. వారికి ఒక స్పెషల్ గది, పెద్ద గది ఒకటి అలాట్ చేశారండి. పెద్ద హాల్ లాగా ఉంది, ఆ హాల్ అలాట్ చేశారు. బందర్లో వచ్చి మా అమ్మగారితో కూర్చుందాం. ఆల్ ఆఫ్ అ సడన్ తలుపు తీసుకుని వచ్చారు. వచ్చి అర్జెంటుగా నాకు ఒక టాక్సీ కావాలి, పిలిపించండి అని చెప్పి అన్నారు. సరే వెళ్ళి టాక్సీ తీసుకొచ్చామండి. అంటే అంటే పదండి వెళదామని చెప్పి గూడు, అక్కడ పెనుమత్స యోగిని గారు అని ఉన్నారండి. ఒక యోగిని గారు ఉండేవారు. సంవత్సరానికి ఒక్కసారి తలు, వారు ఏంటంటే ఒక గుహలాగా ఉండే, ఒక దీనిలో పెట్టారు, అండర్గ్రౌండ్ దీనిలాగా రూమ్లాగా పెట్టారు. పెట్టి ఆ దాంట్లో కూర్చుని ఉండేవారు. ఆ తలుపు మటుకు సీల్ చేసేవాడు కలెక్టర్ వచ్చి సీల్ చేసేవాడు. ఎవ్రీ ఇయర్ ఓన్లీ వన్ డే ఇన్ ఇయర్ అండి ఆ తలుపు సీల్ తీసేవారు. తీసి దర్శనం ఇచ్చేవారు అన్నమాట అందరికీ. సరే మేము ఎక్కడికి వెళ్తుంది ఎంతమ్మా గూడూరు, ఎందుకంటే
అంతే అని చెప్పి మాట అంతే అని అన్నారు. గుడి ఎందుకనంటే చెప్పలేదు, అంతే వెళ్ళాలి అని చెప్పి అన్నారు. వెళ్ళిపోయాము. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి నలుగురు వెయిట్ చేస్తున్నారండి వారి కోసం. ఆ నలుగురు వచ్చి ఏమండి బందర్ నుంచి వచ్చింది మీరేనా అని చెప్పి అడిగారు. అవునండి అంటే అమ్మగారు వెయిట్ చేస్తున్నారు మీకోసం అని చెప్పి పాప మా పినిగారితో చెప్పి పినిగారిని ఎంబడి తీసుకెళ్ళారండి లోపలికి. మేము కూడా వెళ్ళాం లోపలికి. వారు కూడా షీ సిట్స్ నేకెడ్ అండి అవల్ బస్ ఫేమస్ యోగిని గారు. మోస్ట్ లైక్లీ టెలిపతి లాంటిది ఏమైనా వారికి వచ్చి ఉంటుందో ఏంటో మరి దానికి అక్కడి నుంచి వచ్చి తీయమంటాం ట్యాక్సీ తీయమంటాం తీసుకెళ్ళటం ఇదంతా కూడా దట్స్ వాజ్ అ వండర్ అండ్ విచ్ ఐ హావ్ ఫేస్డ్. ఈ విధంగా రాజ్యలక్ష్మీదేవి జీవిత గమనం పూర్తిగా మారిపోవడంతో చివరకు రాజ్యలక్ష్మీదేవి గారి బంధువులు అమ్మగారు ఆమెను బందరుకు వచ్చి మహిమలు ప్రసాదించిన గురువులు శ్రీ మలఖ్ రాజాజీ ఉన్న హృషీకేశుకి తీసుకెళ్లాలని తలచి బందరు నుంచి ప్రత్యేకంగా ఒక రైలు పెట్టే సొంతంగా రిజర్వ్ చేయించి పద్మాసనంలో ఉన్న రాజ్యలక్ష్మీదేవి గారిని వస్త్రాలతో కప్పి స్త్రీ సేవకుల సహాయంతో హృషీకేశ్కి తీసుకెళ్లారు. హృషీకేశ్లో శ్రీ ములక్ రాజాజీ ఆశ్రమం చేరిన రాజ్యలక్ష్మీదేవి గారిని చూచి గురువులు శ్రీ ములక్ రాజాజీ గారు ఇలా అన్నారు, అమ్మా కలవరపడకండి, బాధపడకండి. ఏ స్థితి కోసమైతే అందరూ రావాలని తపిస్తారు, ఎన్ని జన్మలెత్తినా ఈ స్థితికి చేరుకోవడం ఎంత కష్టమో, ఎంత శ్రమించినా రాని ఈ స్థితికి మీ అమ్మాయి రాజ్యలక్ష్మీదేవి గారు రావడం మీ పూర్వజన్మ సుకృతం. రాజ్యలక్ష్మీదేవి గారి తల్లి తరఫున 21 తరాలు, తండ్రి తరఫున 21 తరాలు ఈమె వల్ల పావనమయ్యాయి. ఈమె సాక్షాత్తు గురువుల ప్రతిరూపం, మహాపుణ్యవతి అని చెప్పడం జరిగింది. ఆ తరువాత సహజ కేసరి ఉన్న రాజ్యలక్ష్మీదేవి గారి నాలుకను బయటకు లాగి నిర్వికల్ప సమాధి నుంచి విముక్తిరాలిని చేసి బాహ్య ప్రపంచంలోకి తీసుకుని వచ్చారు. ఆహార పానీయాలు తీసుకోవాలని ఆదేశించారు. ఈమెకు కాషాయ వస్త్రాలు వేయకండి. ఈమె నిర్వికల్ప సమాధి నుంచి విముక్తురాలయ్యారు. సంసార మార్గంలో ఉంటూ అందరితో కలిసి తిరుగుతూనే అన్ని పనులు చేస్తూనే తుల్యాతీత స్థితిని అనుభవిస్తూ తనను నమ్మి తన వద్దకు వచ్చిన శిష్యులకు హస్తమస్తక సంయోగంతో శక్తిపాతం చేసి అనుభూతుల్ని ప్రసాదిస్తూ గురువుగా నిత్యపూజలందుకుంటూ భావి జీవితంలో ఒక అమ్మగా ఒక తల్లిగా సంసార జీవనం సాగించాలి అని చెప్పడం జరిగింది. ఇదంతా విన్న రాజ్యలక్ష్మి గారితో గురువు శ్రీ ములక్ రాజాజీ ఇంకా ఇలా కూడా అన్నారు, అమ్మా ఇలా సంసార జీవితంలో కలిసి ఉండడం వల్ల యోగినిగా నీ స్థితి తరగదు. ఒక జ్యోతి మరో జ్యోతిని వెలిగించడం వల్ల కాంతి తగ్గదు, ద్విగుణీకృతమవుతుంది కదా అని చెప్పి ఇక బందరుకు తిరిగి వెళ్ళిపోమ్మని గురువులు ఆమెను ఆదేశించడం జరిగింది. అక్కడే అమ్మ రాజ్యలక్ష్మీదేవి గారికి బోధాధికారాన్ని ప్రసాదించారు. నెలకోసారి ప్రజలకు దర్శనం చేయించాలని చెప్పారు. ఆమె హస్తస్పర్శతో దీర్ఘవ్యాధుల్ని నయం చేసే శక్తిని గురువులు ఆమెకు అనుగ్రహించి ఆశీర్వదించారు. గురువుల మాట ప్రకారం బందరుకు తిరుగు ప్రయాణమయ్యారు రాజ్యలక్ష్మి గారు. తిరుగు ప్రయాణంలో హృషీకేశ్ చెహరాట్ ప్రాంతాలను పర్యటించి అక్కడి గుహల్లో తపస్సు చేసుకుంటున్న యోగుల్ని దర్శించుకున్నారు. యోగుల్ని మునుల్ని దర్శించుకున్న వారంతా రాజ్యలక్ష్మీదేవి గారిని చూసి మహాజ్యోతిని చూసిన విధంగా లేచి వారే నమస్కరించేవారు. ఈమె సామాన్యురాలు కాదు, మాలాగా మామూలు యోగిని కాదు, సద్గురు మహాయోగిని, శ్రీ విశ్వేశ్వర మహాప్రభూజీ ఆత్మల వెలుగు ఆమె ముఖంపై తేలియాడుతున్నది. శ్రీరామ్లాల్ ప్రభువు నిత్య పవిత్రత ఆమె ముఖం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నది. విశ్వేశ్వర మహాప్రభు శ్రీరామ్లాల్ ప్రభు శ్రీ ములక్ రాజులు శ్రీ రాజ్యలక్ష్మీదేవి వారి మధ్య ఏ తేడా భేదమూ లేదు, వారి మధ్య అభేదు ఉంది, వారిని విభేదించలేము. విశ్వేశ్వర మహాప్రభు వారసులు ఈమె అని శ్రీ ములఖ్రాజ్ మహారాజ్ చెప్పిన మాటనే మళ్లీ మళ్లీ ఆ మునులు మహర్షులు కూడా చెప్పడం జరిగింది. రాజ్యలక్ష్మీదేవి గారికి గురువులు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. జనక మహాముని శుకమహర్షి స్పర్శ వల్ల సమాధి స్థితిని పొందారు. అలాగే దక్షిణామూర్తి ద్వారా బ్రహ్మపుత్రులకు సమాధిస్థితి ఒక చిటికెలో వచ్చింది.
ఇదంతా కేవలం సద్గురు కృప వల్లే సాధ్యం. సద్గురువులు తమ శిష్యులను హస్తమస్తకం ద్వారా శక్తిపాతం చేసి వారి ప్రారంధాలన్నీ నాశనం చేసేవారికి సమాధి స్థితిని ఒక్క క్షణంలోనే ప్రసాదించగలరు అన్న మాటలు గుర్తుకొచ్చాయి. సమాధి స్థితిలోనే నిరంతరం ఉండే అమ్మ రాజ్యలక్ష్మీదేవి బందరులో ఎన్నో ఆధ్యాత్మిక ప్రబోధాలు చేశారు. అవి వినడానికి వందలాది మంది తరలివచ్చేవారు. అందులో కొందరు ఆమె శిష్యులైనారు. యోగా ధ్యానం నేర్చుకున్నారు. అంధత్వం, చెవుడు, పోలియో, పక్షవాతం వంటి రోగాలతో బాధపడేవారు. ఆమె హస్తస్పర్శతో స్వస్థత పొందేవారు. అమ్మ రాజ్యలక్ష్మీదేవి గారి వద్ద దీక్షను తీసుకుని అమ్మగారి శిష్యులుగా ఉన్న దినవకి చలపతిరావు గారు, వారి భార్య అనసూయమ్మగారు ధ్యానయోగా కేంద్రం తిరుపతిలో స్థాపించడం జరిగింది. దినవకి చలపతిరావు గారి కుమారులు దినవకి సుబ్రహ్మణ్యం గారు అమ్మగారి గురించి ఏమంటున్నారో చూద్దాం. అకారణ దయాళు కరుణాసింధు పతిత పవన జగద్రక్షక ప్రత్యక్ష పరమేశ్వర సశక్తిమాన్ ప్రభు శ్రీ రామ్లాల్ ప్రభు శరణ్ 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 సత్యస్వరూపు ముల్కరాజ్ ప్రభు శరణ్ 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 జగన్మాత జగజ్జన రాజ్యలక్ష్మి మహాయోగిని శ్రీ రాజ్యలక్ష్మి మాత శరణ్ శరణ్ శరణ్. అసలు వారు దీక్ష తీసుకున్నాక 8 ఏళ్ల పాటు పూర్ణ సమాధులు ఉండిపోయారు. అన్నపానాలు ఉచ్ఛ్వాస నిశ్వాస లేని పరిస్థితిని సమాధి అంటారు. నాడీ ప్రక్రియ కూడా ఉండదు. డాక్టర్లు పరిశీలిస్తే ప్రాణం ఉన్నట్టు కూడా తెలియదు. అటువంటి స్థితిని సమాధి అంటారు యోగశాస్త్రంలో. ఆ సమాధిలో ఆవిడ పూర్ణంగా పరిపూర్ణంగా 8 సంవత్సరాలు ఉన్నారు. అప్పుడు 15 సంవత్సరాలు మా నాన్నగారు మా అమ్మగారితో పాటు మేము కూడా వీళ్ళందరం దీక్ష, మా కుటుంబ సభ్యులు అందరం దీక్ష తీసుకున్నామండి. మా ఇంట్లో ఉన్న 50 మంది పిల్లలు, మా మేనత్తలు వాళ్ళ పిల్లలతో సహా మొత్తం 25 మంది దీక్ష తీసుకున్నామండి. అప్పుడు చాలా ఉచ్చస్థితిలో ఉన్న ధ్యానస్థితి ఇచ్చారు అమ్మగారికి నాన్నగారికి. ఈ ప్రభుజీ వారి సాంప్రదాయంలో గొప్ప విశిష్టత, అమ్మగారి దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే హస్తమస్తిక సంయోగం వల్ల శక్తిని ప్రసాదిస్తారు. అమ్మగారు 56 నుంచి యోగంలో ఉన్నారు. ఆ పెద్ద హాల్ అక్కడ ఆవిడ తపస్సు చేసింది, అక్కడే 8 ఏళ్ళు సమాధి. ఆ సమాధిలో ఉన్నప్పుడు ఏం జరిగింది మనం చూడలా, కానీ మేము వెళ్తున్న రోజుల్లో మేము చాలా సంవత్సరాలు చూసింది ఏంటంటే ప్రభుజీ వారి ఫోటో ఆ గోడ దగ్గర ఉండేది. అమ్మగారు ఈ చివరికి వచ్చినారు 30 అడుగుల దూరంలో. ఆ 30 అడుగుల నుంచి ఆవిడ పద్మాసనంలోనే కళ్ళు మూసిన ధ్యానంలో ఉంటూ సమాధిలో ఉంటూ, అంటే తాత్కాలిక సమాధిలో ఉంటూ 2 అడుగులు చొప్పున సరిగ్గా ప్రభుజీ వారి హారతి దగ్గర ఆగేవారు. అంత ఉచ్చల అది అటువంటి సాధనలు, అటువంటి యోగ భూమికలు ఈ ప్రభుజీవారి సాంప్రదాయంలో ఉన్నాయి. అమ్మగారికి దాంట్లో చాలా హయ్యెస్ట్ స్టేజ్లో ఉన్నారు. సమాధిలో పూర్ణ సమాధిలో ఉండి లోకంలో ఆవిడ ద్వారా కొన్ని లక్షల మంది తరించాలనే ఉద్దేశంతో వచ్చిన అవతార విశేషం కనుక ఆవిడికి అది సామాన్య విశేషం. ప్రభుజీ సాంప్రదాయంలో ఉంటుందండి. ఎవరికైనా రక్షించాలంటే శిష్యుని రక్షిస్తారు, కానీ మహిమల కోసం ప్రదర్శన ఎప్పుడూ చేయలేదు. అసలు ఆ సాంప్రదాయం లేదు. కానీ ఏది కావాలన్నా ప్రాణాక్రమణ సమయంలో కూడా శిష్యులకి కావాల్సిన వాళ్ళకి ఆటోమేటిక్గా అది ఒక దాన్ని ఏమంటారంటే కాస్మిక్ రేస్, గురుశిష్య సంబంధంగా తెలుస్తుంది. ఆ రేస్ పడుతూ ఉంటే అది మనకి తెలియకుండానే మనకి జరిగిపోతాయి. నా ఎవరిదాకా ఎందుకు, మా కుటుంబంలో మిగతా వాళ్ళ సంగతి వదిలేస్తే నాకే చాలాసార్లు జరిగింది. గురు పరంపరలో విశేషం ఏంటంటే ఆ ప్రభుజీవారి శక్తి పరమేశ్వర శక్తి, ఆయన పూర్ణ పరిపూర్ణ అవతార పరమేశ్వరుడికి ఆ ప్రభుజీవారి శక్తి ములకరాజు గారికి వచ్చింది. ఆ అరుణ శక్తులే అమ్మవారి రూపంలో ఉన్నాయి. 99 వరకు ఆవిడ సజీవంగా ఉన్నంత వరకు ఆవిడ శక్తి, ఇప్పటికి కూడా ఆవిడ శక్తి ఇప్పటికీ శిక్షులకి భక్తులకి కనపడుతూనే ఉంటారు. రాజ్యలక్ష్మీదేవి గారు బ్రహ్మచారిణిగా, యోగినిగా, ఏకాకిగా చేస్తున్న యోగ విద్యా ప్రచారానికి సమాన అభిరుచి, సనాతన ధర్మనిష్ఠ గల విఠలం రంగప్ప గారు, డిఎస్పి గారు అమ్మగారికి బాగా సహకరించారు. అలా వారి స్నేహం రాజ్యలక్ష్మీదేవి గారిని పెళ్లాడేలా చేసింది. ఆ దంపతులకు ఒక కుమారుడు పుట్టాడు. ఆయన పేరే శ్రీ నటరాజ ప్రసాద్. 2 ఏళ్ల ప్రాయం నుంచే యోగాభ్యాసాన్ని ప్రారంభించి పెరిగి పెద్దవాడై మహాయోగిరత్న బిరుదును అందుకున్నాడు. నేపాల్ రాజ్యం చిత్వన్ జిల్లా భరత్పూర్లో కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్ పేరున ఆయన మెడికల్ కాలేజీని నిర్వహిస్తున్నారు. అలాగే బందరులో ఉంటూ తిరుపతి నుండి అమ్మగారు బందరికి రాగానే అమ్మవారిని దర్శనం చేసుకుని పూజలు నిర్వహించి ఆమె ఆశీర్వాదం పొందిన కేకే గారు అమ్మగారితో వారి పరిచయం ఎలా ఉండేదో వివరిస్తారు. నా పేరు కే కేశవి కిరణ్ కుమార్ అండి. మేము దినవహి వెంకట చలపతిరావు గారింట్లో ఫస్ట్ టైం గురువుగారిని చూసాము. అప్పుడు చాలామంది శిష్యులు రాజలక్ష్మీదేవి గారికి అభిషేకం చేస్తున్నారు, అంటే పాదపూజ చేస్తున్నారు. పాలతో, తేనెతో, వీటితో అభిషేకం చేస్తున్నప్పుడు నా మనసుకు అనిపించింది, వారు మనుషులు, మనమే మనుషులు, సాటి మనుషులు ఇలా దేవతా స్తోత్రాలతో అభిషేకం చేసుకోవచ్చా అని ఒక చిన్న సందేహం కలిగింది. ఆ తర్వాత కాలాంతరంలో
ఆవిడ దీక్షిస్తారని తెలిసి గురువుగారిని అంటే చిన్నబాబు గారిని అడగడం జరిగింది. ఆయన తీసుకునేళ్ళి దీక్ష ఇప్పించారు. వాళ్ళింట్లోనే దీక్ష ఇవ్వడం జరిగింది. అమ్మగారు ఎప్పుడైతే శక్తిపాతం చేశారో ఆ టైంలో, శక్తిపాతం అంటే హస్తమస్తక సంయోగం అని, మనం కళ్ళు మూసుకుని ఇలా కూర్చుని ఉన్నప్పుడు మనకి అజపగాయత్రిని ఉపదేశించి నెత్తి మీద ఇలా చేయబెట్టి శక్తిపాతం పాసాన్ చేస్తారు. అలా పాసాన్ చేస్తేనే అది ఒక దీక్షలో ఒక ప్రక్రియ అన్నమాట. అది దీక్ష కింద అంగీకరించబడుతుంది. అలా చేసిన మరుక్షణం వి స్విచ్ ఓవర్ టు సమ్వేర్, అదేంటనేది ఆ స్థితిలో ఉన్నవాళ్ళకి తప్పించి, గురువుగారికి తప్పించి వేరే వాళ్ళకి తెలియదు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత గురువుగారు అందరినీ ఆశీర్వదిస్తూ నాకు మాత్రం ప్రత్యేకంగా జ్ఞానప్రాప్తి రస్తుని దీవించారు. నేను ఎన్నిసార్లు విజిట్ చేసినా, ఎన్నిసార్లు పాద నమస్కారం చేసినా ఆవిడ చెప్పిన ఒకే ఒక స్టేట్మెంట్, మీ జ్ఞానప్రాప్తి రస్తుని దీవించారు. గురువుగారి దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత సామాన్యంగా మానవుడికి జీవితంలో పొందవలసినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి, వాటిని చాలా శీఘ్రంగా పొందడం జరిగింది. మానవ మాత్రుడు చూడనటువంటి కన్ను సైజుని నేను చూశాను. ఆవిడ కళ్ళు ఈ సైజులో కనిపించింది. మామూలుగా ఇల్లంత ఉంటుంది కన్ను. ధ్యానంలో ఉండి బయటికి రాగానే ఈ సైజు కనిపించింది. ఐ హ్యావ్ నెవర్ ఎవర్ సీన్ దట్ మచ్ గ్లో. నేను గురువు దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత, అమ్మగారి దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత శిష్యులు ఎలా ఉద్ధరింపబడతారు అన్నది నా జీవితం ఒక ఉదాహరణ. యోగిని అని వాళ్ళు వీళ్ళు పెట్టింది కాదండి, ముందు గురువులు ఉన్నారు కదా, ఊరగంటి నరసింహ యోగిని, రామ్లా ములికిరాజు ప్రభుజీ గారు అని, వాళ్ళు అమ్మగారిని సర్టిఫై చేశారు. ఇంతకు మించిన గురు పరంపర నాకు తెలిసి ప్రపంచంలో లేదు. ఒకసారి అమ్మ రాజ్యలక్ష్మీదేవి గారు కంచిలో యోగ విద్యా ప్రసంగాలు చేయడానికి వెళ్లడం జరిగింది. ఆమె గారు కంచి పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి గారిని ఆ సందర్భంగా కలవడం జరిగింది. ఆ సమయంలో కంచి పీఠాధిపతి ఆశ్రమంలో చక్రస్నానం సంఘటన జరుగుతోంది. అది చూసి అమ్మవారు చంద్రశేఖర సరస్వతి గారితో కలిసి చక్రస్నానం చెయ్యాలి అన్న తమ అభిలాషను వ్యక్తం చేశారు. అలా వ్యక్తం చెయ్యగానే అక్కడున్న పండితులు శిష్యులు చాలామంది, అయ్యో మహిళలు స్వామిగారితో కలిసి ఈ చక్రస్నానంలో పాల్గొనడం సమంజసం కాదు అని, అది దోషమని స్వామిగారికి చెప్పడం జరిగింది. ఇది నిషేధం అని కూడా చెప్పారు. అప్పుడు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి గారు కల్పించుకొని, ఏమయ్యా మనమంతా ఏ సరస్వతీ చక్రానికి పూజిస్తున్నామో ఆవిడే ఈమె, సాక్షాత్తు సరస్వతీదేవి. వీరితో కలిసి చక్రస్నానంలో భాగం పంచుకోవడం నా అదృష్టం అని చెప్పి అమ్మగారితో కలిసి చక్రస్నానం చేయడం జరిగింది. ఇది నభూతో నభవిష్యతి. రాజ్యలక్ష్మీదేవి గారు చేస్తోన్న యోగసేవను గుర్తించి భద్రాచలం దేవస్థానం వారు ఒక శ్రీరామనవమి ఉత్సవాలప్పుడు ఆమెను స్వర్ణ పతకంతో సన్మానించారు. యోగ ప్రదర్శన చేయాల్సిందిగా ఆవిడను అడగడం జరిగింది. ఆనాడు రాజ్యలక్ష్మీదేవి గారు బహిరంగ సభలో ఉపన్యసిస్తూ వేదికపై పద్మాసనంలో కూర్చుని భూమ్యాకర్షణ శక్తిని అధిగమించి గాలిలో నిరాలంబముగా తేలియాడారు. ఆ ప్రదర్శన చూసిన భక్తులు ఆశ్చర్యపోయారు. అక్కడే భక్తుల మధ్య ఒక భక్తుడిగా ఉండి ఇదంతా చూస్తున్న ఆంధ్రప్రభ ఎడిటర్ శ్రీ నీలంరాజు వెంకటశేషయ్య గారు వెంటనే అమ్మగారిని కలిసి, రాష్ట్రమంతటా మేము యోగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తాం, మీరు యోగా ప్రదర్శన చెయ్యాలి అని అడిగారు. కానీ అమ్మవారు అందులకు ఒప్పుకోలేదు. అలా చెయ్యడం తనకిష్టం లేదు అన్నారు. అమ్మగారి అనుమతితో అప్పటి ఫోటోలు, అంటే గాలిలో నిరాలంబముగా పైకి లేచిన అమ్మగారి ఫోటోలు, శ్రీ వెంకటశేషయ్య గారు రాసిన పద్మాసనంతో గాలిలోకి అనే వ్యాసం 1968 ఆంధ్రప్రభ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ముద్రించబడి అమ్మ పేరు రాష్ట్రమంతటా దేశమంతటా మారుమ్రొగిపోయింది. మన దేశం నుంచే కాదు, విదేశాల నుంచి కూడా భక్తులు విపరీతంగా అమ్మ రాజ్యలక్ష్మీదేవి దర్శనం కోసం రావడం జరిగింది. ఎంతోమంది అమ్మగారి శిష్యులుగా మారడం జరిగింది. దీక్షను తీసుకోవడం జరిగింది. యోగాసనాలు నేర్పడము జరిగింది. అమ్మగారి ప్రియ శిష్యుల్లో ఒకరైన రవీందర్ గారు మాట్లాడుతూ, అమ్మ మేము నిత్యం కొలిచే మా దేవత. ఆమె దీవెనలతోనే 70 వయసులో సైతం ఆరోగ్యంగానే ఉండాలని చెబుతూ యోగాసనాలు చేసి చూపెట్టారు.
రాజ్యలక్ష్మీదేవి గారు 1970లో తిరుపతి భవానీ నగరంలో విశ్వేశ్వర యోగ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించారు. ఆ కేంద్రంలో ఎందరో మధుమేహం, పోలియో, శ్వాసకోశం వంటి రోగాలతో బాధపడే వారికి స్వస్థత చేకూర్చేవారు. దాంతో విశ్వేశ్వరయ్య యోగా పరిశోధనా కేంద్రం పేరు ప్రఖ్యాతులు దేశమంతటా వ్యాపించాయి. అప్పటి మంత్రివర్యులు చింతలపాటి వరప్రసాదమూర్తి రాజుగారి ఆహ్వానం మేరకు రాజ్యలక్ష్మమ్మ గారు హైదరాబాదులో జరిగిన రాష్ట్రస్థాయి యోగా సమావేశంలో పాల్గొని యోగాలో విద్యా ప్రశస్తిని, ఆవశ్యకతను వివరంగా చెప్పడం జరిగింది. అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించి అప్పటి గవర్నర్ శ్రీ కెకే షా గారి ఆధ్వర్యంలో ఒక యోగా సంస్థను స్థాపించడం జరిగింది. దాని పేరే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ ఎలైడ్ సైన్స్. ప్రభుత్వం వారు ఆమెను ఆ యోగా సంస్థకు రాష్ట్రస్థాయి కార్యనిర్వాహక సభ్యురాలిగా చేర్చుకున్నారు. రాజ్యలక్ష్మీదేవి గారు తిరుపతిలో వెంకటేశ్వర యోగా అధ్యయన కేంద్రాన్ని స్థాపించారు. 1970లో ఈ సంస్థకు ప్రిన్సిపాల్గా నియమితులయ్యారు. రాజయోగ, హఠయోగ ధ్యానాలతో తరగతులు నిర్వహించడం జరిగింది. దీని ద్వారా యోగాసనాల కోర్సులు, డిప్లొమా కోర్సులు ప్రారంభించడం జరిగింది. యోగా హాస్పిటల్ని స్థాపించి ఈ హాస్పిటల్లో స్పాండిలైటిస్, ఆర్థరైటిస్, కిడ్నీ స్టోన్స్, ఒబెసిటీ, డయాబెటీస్, జాయింట్ పెయిన్స్ వంటి జబ్బుల్ని అలోపతి మందులతో కాకుండా కేవలం యోగ విద్యతో నయం చేశారు. ఇతర వైద్యుల సహాయ సహకారాలతో భ్రామరి, భస్త్రిక ప్రాణాయామాల ప్రభావంతో రకరకాల జబ్బుల్ని ఎలా నయం చేయవచ్చో పరిశోధనలు చేశారు. యోగం మీద ఎన్నో అధ్యయన విశేషాలు, థీసిస్ రాయడం జరిగింది. అవి ప్రచురించబడి దేశ విదేశాలలో కూడా ప్రాచుర్యం పొంది అమ్మ రాజ్యలక్ష్మీదేవి గారి యోగ సేవను ప్రపంచం నలుమూలలా చాటడం జరిగింది. రాజ్యలక్ష్మీదేవి గారు సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ న్యాచురోపతి సిసిఆర్వైఎన్లో 5 సార్లు సభ్యురాలిగా, 1979 నుండి 6 ఏళ్లు సెంట్రల్ అడ్వైజరీ కమిటీ సభ్యురాలిగా బాధ్యతల్ని నిర్వహించారు. మరో 6 ఏళ్లు సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ సభ్యురాలిగాను పనిచేశారు. ఇంకా వారణాసి ఇండియన్ అకాడమీ ఆఫ్ యోగా, వరల్డ్ యోగాస్ సొసైటీ, విశ్వయోగా సమాజ్ కార్యనిర్వాహక సభ్యురాలిగా, తిరుపతి విశ్వవిద్యాలయం అకాడమిక్ కౌన్సిల్ సభ్యురాలిగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా 20 ఏళ్ల సేవలందించారు. యోగ విద్యలో ఆమె చేస్తున్న కృషి, సేవలు గురించి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తెలుసుకుని అమ్మగారిని కలవడం జరిగింది. అమ్మగారి వద్ద ధ్యానం, ప్రాణాయామం, యోగాసనాలు కూడా వారు నేర్చుకున్నారు. అమ్మగారు తిరుపతిలో ఉండడం వల్ల శ్రీమతి ఇందిరాగాంధీ గారికి వెంటనే అందుబాటులో ఉండి సలహాలు, సూచనలు ఇవ్వడానికి తన శిష్యుడైన శ్రీ ధీరేంద్ర బ్రహ్మచారిని శ్రీమతి ఇందిరాగాంధీగారి వద్ద సలహాదారుడిగా ఉండేలా అమ్మ ఏర్పాటు చేశారు. ఆయన తరచుగా అమ్మతో పాటు ధ్యాన, యోగా కార్యక్రమాల్లో పాలు పంచుకునేవారు. అమ్మగారు చెప్పడంతో సెంట్రల్ స్కూల్ సిలబస్లో యోగాను ఒక పాఠ్యాంశంగా చేర్పించడంతో లక్షలాది మంది యోగ విశిష్టతను చిన్నప్పటి నుంచే పొందడం జరుగుతుంది. అమ్మగారి హయాంలో ఏర్పడ్డ సిసిఆర్వైఎన్ అంటే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ న్యాచురోపతి ఇప్పుడు ఆయుష్ మినిస్ట్రీగా మారింది. రాజ్యలక్ష్మీదేవి గారికి జరిగిన సన్మానాలకు, సత్కారాలకు లెక్కే లేదు. యోగ చూడామణి బిరుదు, మహాయోగ రత్నబిందు, పరమపావన జగద్గురువు, భగవాన్ ప్రియం బిరుదు లాంటివి ఎన్నో యోగా సంస్థలు ఆమెకు ఇచ్చి సత్కరించాయి. 1986 డిసెంబర్న ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ యోగా సదస్సులు అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ గారు యోగా శిరోమణి బిరుదుతో సత్కరించడం మహోన్నతం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువుగా ప్రసిద్ధి చెందిన శ్రీ 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 రవిశంకర్ గారు అమ్మగారిని కలిసి ఆమె చేస్తున్న యోగ విద్య సేవకు ముగ్ధులై ఆమె అభిమాన పాత్రులయ్యారు. శ్రీమత్ రమణ మహర్షి శిష్యురాలైన శ్రీ మతాల్యా ఖాన్ కూడా అమ్మగారి మహత్తు విని ఆమెను ఒకసారి దర్శించుకుని అమ్మగారి యోగ విద్యను చూసి ఆశ్చర్యపడి ఆమె శిష్యురాలైనారు. పాండిచ్చేరిలోని ఆనందాశ్రమంలో జరిగిన అంతర్జాతీయ యోగా సదస్సులో స్వామి గీతానంద అమ్మ రాజ్యలక్ష్మీదేవి గారిని కలిసి ఇద్దరూ యోగా ప్రసంగాలు చేయడం జరిగింది.
అమ్మవారు యోగాసనాలతో సకలాంగుల జబ్బులనే కాదు వికలాంగుల జబ్బులను కూడా నయం చేసేవారు. యోగా ఆసనాల ద్వారా దివ్యాంగులకు జబ్బుపడ్డ కాళ్లల్లో చేతుల్లో బలాన్నొచ్చేలా చేసి వారిని కాలినడకన తిరుపతి శ్రీవెంకటేశ్వరుడి దర్శనం చేసుకునేలా చేశారు. విశ్వవిఖ్యాత హఠయోగులు లైట్ ఆన్ యోగా రచయిత హఠయోగి శ్రీ బీకేఎస్ అయ్యంగారు అమ్మ రాజ్యలక్ష్మీదేవిని దర్శించి అమ్మగారి వద్ద రాజయోగం నేర్చుకున్నారు. హఠం వినా రాజయోగం, రాజయోగం వినా హఠం న సిద్ధి అన్నారు. హఠం అంటే ఆసనాలు, ప్రాణాయామాలు. రాజయోగం అనగా ధ్యానం అని ప్రవచించారు. యోగ విద్యను రాజకీయ ప్రముఖులకు పరిచయం చేసే దిశగా అడుగులు వేస్తూ అమ్మ రాజ్యలక్ష్మీదేవి ప్రపంచ ప్రఖ్యాత నట సార్వభౌములు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారిని కలిసి యోగ విద్య ప్రాశస్త్యాన్ని వివరించడం జరిగింది. ఆయన అమ్మగారి వద్ద ప్రాణాయామం కూడా నేర్చుకున్నారు. అమ్మగారి యోగ విద్యా ప్రావీణ్యాన్ని ప్రశంసించారు. ఈయన హయాంలోనే అమ్మ రాజ్యలక్ష్మీదేవి గారు స్థాపించిన వెంకటేశ్వర యోగ విద్యా సంస్థ తిరుపతి దేవస్థానం వారి ఆధీనమై చాలా సంవత్సరాలు అభివృద్ధి పథంలో నడిచింది. అప్పటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి లక్ష్మీదేవమ్మ గారిని చాలాసార్లు అమ్మగారు కలవడం జరిగింది. పల్లెల్లో కూడా యోగ విద్యా వ్యాప్తి కోసం ప్రభుత్వం తరఫున కృషి చెయ్యాలని విన్నవించారు. ఆమె వెంటనే స్పందించి తనతో పాటు అనేక గ్రామాలకు తీసుకెళ్లి పల్లెజనులకు యోగ విద్య గురించి ఉపన్యాసాలిచ్చేలా చేశారు. యోగ విద్యలో జబ్బుల్ని కూడా నయం చెయ్యొచ్చని పల్లెల్లో కూడా నిరూపించారు అమ్మ శ్రీ రాజ్యలక్ష్మీదేవి గారు. సద్గురు రాజ్యలక్ష్మీదేవి గారి భక్తుల్లో తూచా తప్పకుండా ఆచరణ చేస్తూ అమ్మగారికి బాగా ఇష్టమైన భక్తుల్లో ఒకరు సిరీస్ ఫార్మాస్యూటికల్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త సిరీస్ సుబ్బరాజు గారు. ఆయన తన సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులందరినీ తనతో పాటు వెంటబెట్టుకుని వచ్చి అమ్మగారి దర్శనం చేసుకుని పూజలు నిర్వహించి అమ్మగారి ఆశీస్సులు పొందేవారు. ఉద్యోగస్తులు, కార్మికులు యోగ విద్యను అనునిత్యం పాటించడం వల్లనే తన పరిశ్రమలు, సంస్థలు అభివృద్ధి పథంలో నడిచాయని చెప్పేవారు శ్రీ సిరీస్ సుబ్బరాజు గారు. అమ్మగారు రాజ్యలక్ష్మీదేవి గారు అనేక అంతర్జాతీయ యోగా సదస్సుల్లో పాల్గొనేవారు. ఇక్కడ అమ్మగారితో పాటు కనిపిస్తోన్న ఈ వ్యక్తి శ్రీ యోగిరాజ్ వైద్యరాజ్. ఈయన కొట్టుకునే గుండెను గంటల తరబడి నిలిపివేయగల శక్తి కలవారు. ఈయన స్వామి రామగారు. మనస్సును కేంద్రీకృతం చేసి మనశ్శక్తితో వస్తువుల్ని కదిలించే సైకోకెనెటిక్ థియరీలో నిష్ణాతులు. ఈయన అమ్మగారిని ఫ్లయింగ్ యోగినిగా అభివర్ణించారు. ఈ ముగ్గురు ఇలా కలవడం ఒక అంతర్జాతీయ యోగా సదస్సులో జరిగింది. ఈ విధంగా అంతర్జాతీయ యోగా సదస్సులో మహాయోగుల సమ్మేళనంలో సద్గురు రాజ్యలక్ష్మీదేవి గారి మహత్తుల గురించి ప్రముఖంగా చర్చల్లోకొచ్చింది. ఆమెగారి హస్తస్పర్శతో ఎలాంటి జబ్బునైనా నయం చేసే శక్తి ఉందని, ఆమె శిరస్సుపై చేయి పెట్టగానే ఏదో తెలియని విద్యుత్తు ప్రభావం జరుగుతుందని చెప్పడంతో అదంతా విన్న మేనేజర్ ఫౌండేషన్కి చెందిన డాక్టర్ గ్రీన్
తాను తయారు చేసిన యంత్రం ద్వారా యోగుల్లో శక్తి ఉందో లేదో కనుగొనవచ్చని చెబుతూ తాను చాలామంది యోగుల్ని పరీక్షించదలచి అనుమతినివ్వాల్సిందిగా కోరారని, దానికి అందరూ నిరాకరించారని అమ్మ రాజ్యలక్ష్మీదేవి గారు తన మీద ఆ యంత్ర పరీక్షలు జరపమని అనుమతినివ్వడం, డాక్టర్ గ్రీన్ పరీక్షలు జరపడం, యంత్రాల ద్వారా కూడా కనుగొనలేని అతీత శక్తి ఏదో అమ్మగారి వద్ద ఉందని చెబుతూ ఈ విషయాన్నే బియాండ్ బయోఫీడ్బ్యాక్ గ్రంథంలో రాయడం జరిగింది. రాజ్యలక్ష్మీదేవి గారు స్వదేశంలోని వివిధ నగరాల్లోనే కాదు విదేశాలలో కూడా పర్యటించి యోగా ప్రదర్శనలు ఇచ్చారు. విదేశాలకు అమ్మగారు వెళ్ళినప్పుడు వారి వెంట భర్త శ్రీ విఠలం రంగప్ప గారు, కుమారులు శ్రీ నటరాజప్రసాద్ గారు వెంట ఉండేవారు. అమ్మగారు యోగా గురించి ఉపన్యాసం చేస్తుంటే శ్రీ నటరాజప్రసాద్ గారు ఆసనాలను సభ ముందు ప్రదర్శించేవారు. అమెరికాను ఎన్నోమార్లు కుటుంబ సభ్యులతో కలిసి పర్యటించారు, ప్రదర్శనలిచ్చారు. మ్యూజియానా చాటక్రోజ్, లండన్, బ్యాంకాకుల్లో భర్త కుమారుడితో కలిసి పర్యటించి ఉపన్యాసాలిచ్చి కుమారుడు శ్రీ నటరాజ్ ప్రసాద్తో డెమాన్స్ట్రేషన్ చేయిస్తూ యోగ విద్యకు అద్భుత ప్రచారాన్ని నిర్వహించారు. ఇటలీలో 300 చర్చిలు గల వెనీస్ నగరంలో ఇటలాశ్రమం స్థాపించి ఇటలీశ్వరుడి పేర తెల్లటి శివలింగాన్ని స్థాపన చెయ్యడం అమ్మగారు చేసిన అద్భుత కార్యాల్లో ఒకటి. తెల్లటి శివలింగానికి రుద్ర నమకం చమకం పఠిస్తూ శివారాధన చేసేవారు. ఇటలీ భక్తులు మన వేదాలలోని కొన్ని శ్లోకాలు, నిర్వాణ శతకంలోని పద్యాలను ఇటలీ భాషలోకి తర్జుమా చేసి అమ్మగారిని పూజిస్తూ ఇటలీ భాషలో పాటల్ని సంగీతబద్ధంగా ఆలపించి అమ్మగారి ఆశీస్సులు పొందేవారు. Enjoy with the mortal body are momentary, shinikam and perishable. Whereas you can prolong the ananda in samadhi any number of days, years, yugas. That is why the samadhi ananda is permanent. I am also giving energy to this ashram and to this place, good dhyana state as well as higher spiritual peace and salvation. May God bless you. తమ ప్రసంగాన్ని నిశక్త మణిపాదుకా స్తోత్రంతో ప్రారంభించేవారు. నరూప హరి మహామోహతమ పటల జాతుర వికర నికర శ్రీ గురుచరణ ప్రణామ జోదాయక ఫల చాత్ బుద్ధిహీన కితదాతకో నిరే భూవ బుద్ధిహీన కిత అరముకో నిరే భూవ. ఇటలీ నుంచి ఎందరో భక్తులు అమ్మగారి శిష్యులుగా చేరడం జరిగింది. అందులో ప్రథముడు బ్రూన్ అమ్మే ఆ పేరుని సర్వదానంద సరస్వతిగా మార్చి తన ప్రథమ శిష్యుడిగా చేర్చుకుంది, యోగాసనాలు నేర్పింది. అమ్మగారి ఉపన్యాసాలను ఇటలీ భాషలోకి అనువాదం చేసి చెప్పేవారు అమ్మగారి శిష్యులైన శ్రీ బ్రూన్ గారు. తానా వారి ఆహ్వానం మేరకు అమ్మగారు ఎన్నోసార్లు అమెరికాకు వెళ్ళి అది కుటుంబంతో పాటు వెళ్ళి యోగా ప్రచారం చేసేవారు. తానాలో అమ్మగారి కుమారులు శ్రీ నటరాజుగారు యోగాసనాలు వేసి చూపిస్తూ వివరిస్తూ ధార్మిక ఉపన్యాసాలు చేస్తూ భక్తులను విశేషంగా ఆకట్టుకునేవారు. బ్రహ్మర్షి మీన్స్ హీ కెన్ క్రియేట్ వరల్డ్. సో
before becoming Brahma, he was a king. This Vishwamitra is the one who told Gayatri Mantra, the most powerful mantra in Mantra Shastra. చిత్తవృత్తి నిరోధంతో మానసిక వికాసం, ధ్యానం ద్వారా ఆనందానుభూతి కలగడం, మంత్రోపదేశం చేయడం, ఎదుటివారు ప్రశ్నలు అడగకముందే ఆ ప్రశ్నలేమిటో తెలుసుకోవడం, వాటికి జవాబివ్వడం అమ్మ రాజ్యలక్ష్మీదేవి గారికే చెల్లింది. శతసహస్రావధాని శ్రీ మేడసాని మోహన్ గారు అమ్మ రాజ్యలక్ష్మీదేవి గారి భక్తులు. వారు అమ్మగారి గురించి ఏమంటున్నారో చూద్దామా. శ్రీకృష్ణ భగవానుడు బాల్యంలోనే కాళీని పడగలపైన నాట్యం చేశాడంటే అది అది యోగ విద్యా ప్రభావమే. చిత్తండు చిత్ కుండలిని చిదగ్నికుండ సంభూత అని లలితాదేవి సహస్రనామంలో చెప్పినట్టు చిత్ అగ్నికుండ సంభూత జ్ఞానమనే అగ్నికుండం నుంచి ఉద్భవించినటువంటి ఒక మహత్తర శక్తి ఉద్బుద్ధమై యోగ విద్యగా ఆ యోగంలోనే ఎన్నో విశేషాలుగా యోగ విశ్లేషణ అనేకమైనటువంటి ఒక ఉన్ముఖప్రాయంగా వికసించే శక్తి యోగశక్తి. అటువంటి మహత్తరమైనటువంటి యోగ విద్యా ప్రభావం కలిగినటువంటి వారి కోవకు చెందినటువంటి వారే మాతృశ్రీ మహాయోగిని శ్రీమతి రాజ్యలక్ష్మీదేవి గారు. ఆమె యొక్క యోగ విద్యా ప్రభావం గురించి చదువుతూ ఉన్నా నేను ఎంతో కాలంగా విద్యార్థి దశ నుంచి ఆమె గురించి వింటున్నాను, చదువుతున్నాను, అప్పుడప్పుడు ఎన్నో విశేషాలు తెలుస్తూ ఉన్నాయి విని. మరి ఈ కలియుగంలో కూడా ఇటువంటి మహత్తర వ్యక్తులు ఉన్నారు కాబట్టి ధర్మం అంతో ఎంతో నిలిచిందని నాకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా వారి గురించి 4 పద్యాలు రాసే అవకాశం నాకు కలిగినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. అంటే ఏమిటి, ఆమెలో ఉన్నటువంటి యోగశక్తి ఆ కలవలో ఉండి రాయించినటువంటి పద్యాలు అన్నమాట. శ్రీ షట్చక్ర రసాధి దేవతల నార్ద్రీభూత విజ్ఞాన పీయూషాస్వాదన కేణిమై మిగులగా నొప్పారగా చేసి చిద్భూషల్ మేనికి మనసంబునకు సొంపుల్ నింపగా యోగిని యోషారత్నమ రాజ్యలక్ష్మి వరకీర్త్యుత్తమైన వహో. మహర్షులైన, స్వాములైన, యోగులైన, మానవ రూపం దాల్చిన దేవతలైన, శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా తాము ఎందుకోసమైతే ఈ భూలోకంలోకి వచ్చారో ఆ పని పూర్తవగానే దేహాన్ని ఏదో ఒక దశలో చాలించాల్సిందే అన్నది విధి లిఖితం. ఆ విధంగానే అమ్మ రాజ్యలక్ష్మీదేవి తమ దేహాన్ని వదిలి వెళ్లే సమయం ఆసన్నమయ్యింది. ఆ విషయం ఆమెకు తెలుస్తూనే ఉంది. కాని తనంటే బాగా ఇష్టపడే భర్త రంగపు గారు కుమారుడు నటరాజు ప్రసాద్కి తన మనసులోని మాట చెబుతూ తను ఈ భూలోకంలో చేయాల్సిన కార్యాలన్నీ పూర్తయ్యాయి, ఇక ఈ దేహాన్నుంచి ఆత్మ వేరు జరిగే సమయం వచ్చింది, ఆ పని జరగడానికి అనుమతినివ్వాలని అడిగింది. ఆమె చివరి దశ వరకు తుల్యాతీత స్థితిలోనే ఉంది. అంతిమ దశలో సైతం తన దినసరి పనులు తానే చేసుకుంటూ నిత్య యోగాలు చేస్తూ గడిపింది. తన తల్లి ఆత్మను ఆమె దేహం నుంచి వేరు చేయమని ఆమె కుమారుడు శ్రీ నటరాజప్రసాద్ తనకెంతో ఇష్టదైవమైన తిరుపతి శ్రీవెంకటేశ్వరుణ్ణి దర్శించుకుని ప్రార్థించారు. అలా అమ్మవారు చెరగని చిరునవ్వుతో ఎలాంటి ఈతిబాధలు లేకుండా తుల్యాతీత స్థితిలోనే 2/8/1999 దేహయాత్ర చాలించి సమాధి స్థితిని పొందారు. ఆమె పార్థివ శరీరాన్ని తిరుపతికి తీసుకువచ్చి తనవల్లి రోడ్డులో గల ఆశ్రమంలో శాస్త్రోక్తంగా సమాధి చేశారు కుమారులు శ్రీ నటరాజప్రసాద్ గారు. వారేమంటారో చూద్దాం. వారి యొక్క సుపుత్రుడిగా జన్మించటం, తల్లి గురువుగా మారటం, ఆ అమ్మతో ఏండ్ల తరపడి జీవించినా కానీ యోగ మార్గాన నన్ను తీసుకొచ్చి 4 ఏండ్ల ప్రాయంలోనే నాకు గురుమంత్రాన్ని ఉపదేశించి అది తల్లి చెప్పింది కదా నేను చేస్తున్నాను అనే ఒక భావనతో నేను చేయటం, యోగాసనాలు ఒక అమ్మగా నాకు నేర్పటం, తర్వాత యోగాభ్యాసాలు అమ్మతో కలిసి వారి యొక్క ఉపన్యాసాలు దేశ విదేశాల్లో వారితో సంచరించటం, అలా సంచరించటం వల్ల అనేక అనుభూతులు పొందటం, ఇవన్నీ కూడా చాలా మహద్భాగ్యమని ఈవిడే మహాయోగిని శరీరాన్ని విడిచిపెట్టే యొక్క సమయంలో వారి యొక్క గొప్పదానాన్ని తెలుసుకున్నాను. ఈ తుర్యాతీత స్టేట్ వాళ్ళు మంచి తల్లులుగాను
తండ్రులుగాను బిడ్డలుగాను వారి వారి కార్యక్రమాలు చేసుకుంటూ నిర్వహణలో చేసుకుంటూ అతి ఉత్తమమైనటువంటి జీవన శైలిని గడపొచ్చు అని నేను నా యొక్క అనుభూతులతో చెప్పగలుగుతున్నాను. ఆమె భర్తగారు విఠలం రంగప్ప గారు తమ దేహయాత్ర చాలించారు. వారిని అమ్మగారి సమాధి పక్కనే సమాధి చేశారు. ఆ సమాధులపై శివలింగాల స్థాపన జరిపి చక్కటి గుడిని నిర్మించారు. ఆ గుడి ప్రారంభోత్సవానికి ఎందరో ప్రముఖులు పిచ్చేశారు. శ్రీ నటరాజ ప్రసాద్ గారు మరియు వారి సతీమణి శ్రీమతి శ్రీదేవి గారు శాస్త్రోక్తముగా సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. హస్తస్పర్శతో ప్రాణదాతవు నీవు, దివ్యశక్తి సంహితవు నీవు, దివ్యజ్యోతి సంతర్షితవు నీవు. సద్గురు శ్రీ రాజలక్ష్మి దేవి, సద్గురు శ్రీ రాజలక్ష్మి దేవి. ఈ విశ్వేశ్వర గుడి ప్రాంగణం మహత్తర మహిమలతో కూడుకున్నది. యోగ సాధన చేస్తూ ఎందరో ఎన్నో ఏళ్లుగా సమాధి స్థితి పొందడానికి తపించేవారున్నారు. ఈ స్థల ప్రభావం వల్ల ఇక్కడే సద్గురు మహాయోగిని రాజ్యలక్ష్మి గారి సమాధి ఉన్నందువల్ల ఇక్కడ యోగాసనాల సాధన చేస్తే జన్మజన్మల ప్రారంధాన్ని క్షయం చేసుకుని సమాధి స్థితిని త్వరితంగా పొందడానికి ఇది మహత్తర స్థలం. అందుకే ఇక్కడికి అమ్మగారి భక్తులు విశేషంగా తరలివచ్చి ఇక్కడే యోగ సాధన చేస్తుంటారు. శ్రీ విశ్వేశ్వర గుడి ప్రాంగణాన ఉదయం 6 గంటలకు సాయంత్రం 6 గంటలకు నిత్యాభిషేకం, ఫిబ్రవరి 26 వార్షికోత్సవం, శివరాత్రి మరియు ఆషాఢ శుద్ధ గురుపూర్ణిమ నాడు త్రికాలములలో అభిషేకం జరుగుతుందని, అమ్మగారి శిష్యులంతా అశేషంగా తరలివచ్చి ఇక్కడే యోగ సాధన చేస్తుంటారు. నిత్య పద్మాసిని వెన్నుపూసను నిటారుగా ఉంచి, కనుపాపలని ఆకాశం వైపు తిప్పి, నిత్యము భూమధ్య దృష్టిని నిలిపి, ఎక్కడ ఉపన్యసించిన నిర్వాణ శతకంలోని పద్యాల్ని చదివి తుల్యాతీత స్థితిలో భక్తులకు బోధన చేసే మాతాజీ సద్గురు రాజ్యలక్ష్మీదేవి గారు లేరు అన్న మాటను ఇప్పటికీ అమ్మవారి భక్తులు నమ్మలేకపోతున్నారు. ఆమెను తలుచుకుంటేనే చాలు, తమకు ఆమె దర్శన భాగ్యం కలుగుతుందని నమ్ముతారు. ఆమె కీర్తి అజరామరం. ఆమెను ఎన్నటికీ చరిత్ర మరువదు. ఆమె నిత్య సజీవిని, సదా చిరంజీవిని. జ్ఞానస్వరూపుడైన పరమాత్మయందు స్థితప్రజ్ఞులైన యోగి మేల్కొని ఉండు సమయం ఇతర ప్రాణులకు రాత్రితో సమానం. ప్రాపంచిక సుఖములకు ప్రాకులాడు ప్రాణులన్నీయూ మేల్కొని ఉండు సమయం పరమాత్మతత్వం తెలిసిన జ్ఞానికి రాత్రితో సమానం. ఇదే బ్రహ్మీస్థితి. బ్రహ్మీస్థితి అనగా బ్రహ్మప్రాప్తి కలిగిన స్థితి. ఇదే తుల్యాతీత స్థితి. ఈ స్థితిని పొందిన యోగి ఎన్నడూనూ జీవితం పట్ల మోహితుడు కాదు. తల్లి తనకు చిన్నప్పుడే నేర్పిన యోగ విద్యను తల్లి లేకున్నా తల్లి మాటల్ని, ఆశయాల్ని, నడవడికను ఆచరణ చేస్తూ నిత్యం యోగాసనాలు చేస్తూ డాక్టర్ శ్రీ నటరాజ ప్రసాద్ గారు, కోడలు డాక్టర్ శ్రీదేవి గారు, వారి సుపుత్రుడు రాజ్యలక్ష్మీదేవి గారి మనవడు చిరంజీవి వ్రజేష్ యోగాని నిత్య సాధన చేస్తూ సద్గురు మహాయోగిని రాజ్యలక్ష్మీ బహుదూర్ గారికి నిత్యం అంజలి ఘటిస్తూ ఆమె ఏర్పరచిన బాటలోనే నడుస్తూ తమ జీవితాన్ని పావనం చేసుకుంటున్నారు. జీవమున్నప్పుడే ధర్మాన్ని నిబద్ధంగా పాటించాలి. ప్రాణమున్నప్పుడే కావలసిన ధనాన్ని సంపాదించాలి. సజీవంగా ఉన్నప్పుడే మనలోని కోరికల్ని సంపూర్ణం చెయ్యాలి. అలాగే ప్రాణమున్నప్పుడే మోక్షాన్ని అంటే సమాధిని ప్రాప్తం చేసుకోవాలి. ఇది అసలైన మానవ జీవిత పరమార్థం. సమాధి స్థితి అంటే చనిపోయిన తరువాత జరిగేది కాదు. బ్రతికుండగానే సంసార జీవితంలో సంసారిక పనులన్నీ చేస్తూనే
తుల్యాతీత స్థితిని పొందడం. ఇది చాలా కష్టమైనది, కానీ సాధ్యమైంది. నిజంగా సాధ్యమేనా? అవును, సంపూర్తిగా సాధ్యమే. ఎవరైనా సూక్ష్మరూపంలో ఉన్న అమ్మ మీద, గురువుల మీద భక్తిశ్రద్ధలతో, అమ్మగారి దివ్యాశీస్సులతో శ్రీ విశ్వేశ్వర గుడి ప్రాంగణాన యోగాధ్యయనం చేస్తే ఖచ్చితంగా యోగులవ్వచ్చు. ఆమె జీవిత చరిత్ర చూసిన ప్రతివారు, అరే, ఈమె సంసారం చేస్తూనే, సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూనే యోగినిగా మారారా? సమాధిస్థితిని పొందారా? యోగాస్థితిలో ఉంటూనే శక్తుల్ని పొందారా? అనేది ఈ చిత్రం చూసిన తరువాత కలిగే ఆలోచన. అవును, ఇది నిజం. అందుకే ఆమె ఈ యుగంలో అవతరించింది, తరించింది, భక్తులను తరింపచేసింది. అరే, మనం సంసార బాధ్యతలో ఉన్నామే, మనకు యోగం, ధ్యానం, ప్రాణాయామం, ఆసనాలు ఆచరించడం సాధ్యమా? ఇవన్నీ జరగనివి, కుదరనివి అని సోలిపోకుండా ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ రాజ్యలక్ష్మీదేవి బహుద్దూర్ సద్గురు మహాయోగిని ఆదర్శంగా తీసుకుని యోగ, ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యానం వంటివి, అష్టాంగ యోగాసనాల వంటివి ఆచరిస్తూ తుల్యాతీత స్థితికి చేరి సంసార సాగరం ఈదుతూనే ఆధ్యాత్మిక స్థితికి చేరాలన్నది ఈ చిత్ర నిర్మాతల ఆకాంక్ష. సర్వే జనా సుఖినో భవంతు. డాక్టర్ నటరాజప్రసాద్, డాక్టర్ శ్రీదేవి, చిరంజీవి వ్రజేష్.